हाय फ्रेंड्स, ఈ వీడియోలో మనం స్పీడ్ టైం అండ్ డిస్టెన్స్ లో భాగంగా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే చూడండి, స్పీడ్ టైం అండ్ డిస్టెన్స్ లో మొదటి లెక్కను మనం చూస్తే, ఇఫ్ ఏ కార్ కవర్స్ 125 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్ దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్. ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది ఏంటంటే కార్ యొక్క స్పీడ్ కావాలి. అయితే మనకు స్పీడ్ కావాలి, ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ మనకు తెలియదు, కానీ డిస్టెన్స్ 125 కిలోమీటర్ ఇన్ 5 అవర్స్ అంటే డిస్టెన్స్ 125 కిలోమీటర్ అవుతుంది. తర్వాత టైం అనేది 5 అవర్స్ అవుతుంది, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 అవర్స్. ఇది చూస్తే మనకు స్పీడ్ కావాలి కాబట్టి డిటిఎస్లో భాగంగా కనుక డిటిఎస్లో కనుక మనం చూస్తే స్పీడ్ కావాలి కాబట్టి డి బై టి అవుతుంది. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డి బై టి అవుతుంది. డి అంటేనేమో 125 కిలోమీటర్ అవుతుంది బై టైమ్ 5 అవర్స్ అవుతుంది. ఈ రెండింటిని కనుక మనం కొట్టివేత చేస్తే 5 1 5 2 10 5 5 25 25 కిలోమీటర్ ఫర్ అవర్. ఇది కిలోమీటర్ ఉంది, హవర్లో ఉంది కాబట్టి కిలోమీటర్ ఫర్ హవర్. ఈ విధంగా మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ రెండో ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 కిలోమీటర్ విత్ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్ ఫర్ అవర్, వాట్ టైమ్ ఈజ్ టేకెన్ బై ద ట్రైన్ టు కవర్ దిస్ డిస్టెన్స్. మనకి ఇక్కడ ఏం చేయాలంటే వాట్ టైమ్, వాట్ టైమ్ అని కాబట్టి టైం కావాలి మనకు, టైం కావాలి కాబట్టి మనకి ఏమేమి ఇచ్చాడు అనేది చూస్తే 200 కిలోమీటర్ డిస్టెన్స్ ఇచ్చాడు మనకు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 200 కిలోమీటర్స్ అండ్ స్పీడ్ వచ్చేసి 10 కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చారు. ఇక చూడండి, మనకు టైం కావాలి, డిస్టెన్స్ అండ్ స్పీడ్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనకు సేమ్ డిటిఎస్ కనుక చూస్తే డిటిఎస్ కనుక చూస్తే ఇక్కడ టైం కావాలి అంటే డి బై ఎస్ అవుతుంది. టైం ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్ అవుతుంది. అప్పుడు డి డిస్టెన్స్ అంటే 200 కిలోమీటర్స్ బై స్పీడ్ వచ్చేసి 10 కిలోమీటర్ ఫర్ అవర్. అప్పుడు 0 కు 0 క్యాన్సిల్ అయితే మనకు 20 అవర్స్ అనేది టైం పడుతుంది మనకు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఏది ఉన్నా కానీ మనం ఫస్ట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం మనం ఫార్ములాని డిజైన్ చేసుకోవాలి. ఇది రెండవ ప్రాబ్లం. ఫ్రెండ్స్ మూడో ప్రాబ్లం, ఏ బైక్ క్రాసెస్ ఏ బ్రిడ్జ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 108 కిలోమీటర్ ఫర్ అవర్, వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇఫ్ ద బైక్ టేక్స్ 8 అవర్ టు క్రాస్ ద బ్రిడ్జ్. ఎందుకండి మనకు స్పీడ్ ఇచ్చారు, ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 108 కిలోమీటర్ ఫర్ అవర్, తదా బైక్ డిస్టెన్స్ ఎంత 8 అవర్స్. టైం అనేది టైమ్ ఈజ్ ఈక్వల్ టు 8 అవర్స్. బ్రిడ్జ్ లెంత్ డిస్టెన్స్ మనకు కావాలి, డిస్టెన్స్ కావాలి కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ సూత్రం ప్రకారం డిటిఎస్ కదా, డిటిఎస్లో డి ఈజ్ ఈక్వల్ టీ ఇంటూ ఎస్ అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్ అవుతుంది. టీ అంటే టైం, 8 అవర్స్ ఇంటూ 108. ఇదన్నిటిని కనుక మనం గుణిస్తే 864 అవుతుంది. 8 0 0 6 ఎందుకులే 864 కిలోమీటర్స్. బ్రిడ్జ్ పొడవు అనేది మనకు 864 కిలోమీటర్స్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ మన క్వశ్చన్స్ అర్థం చేసుకుంటూ మనకు కావాల్సింది ఏంటి, అక్కడ ఇచ్చేది ఏందనేది చూసి మనం ఫార్ములాలో ఎంటర్ చేస్తే మనకు ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి,
అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.